రామాయణ చరిత్ర చెప్పాలంటే ఈ దేవాలయాలతోనే ప్రారంభమైంది. కళమూరు సంస్థాపించిన కామినేని వంశస్థులకు చెందిన కామినేని మల్లారెడ్డి గారు నిర్మించడం జరిగింది. మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. కామినేని వంశజుడగు కామినేని రెండవ మల్లారెడ్డి ప్రయాణ మార్గములో విశ్రమించగా స్వప్నములో శ్రీరాముడు దేవరాళ్ళు సమీపాన పుట్టలో గల నా విగ్రహ ప్రతిష్ట జరిపి నీ వంశోన్నతిని పొందుమనెను. స్వప్నములో చెప్పిన మాదిరిగా లభించిన విగ్రహాన్ని తాను కలగన్న చోటనే రామాలయము దానికి ఉత్తరాన శివాలయము నిర్మించెను. శ్రీరాముని అనుగ్రహముచే తనకు పుత్రుడు జన్మించారు. తన పుత్రునికి రామారెడ్డి అని నామకరణము చేసి దేవాలయాలకు మండపాలు రాతిద్వారాలు సంస్థానము నిర్మించారు. రాజన్న చౌదరి చేత రాజేశ్వరరావు చేత మొత్తము 72 సంవత్సరములు పరిపాలన జరపబడింది. 1787లో సంస్థానము దోమకొండకు మార్చబడింది. ఆలయాల ప్రాచీన నిర్మాణ వైభవం ఇలా ఉండేది. భద్రాచలములో శ్రీరామునికి జరిగే విధంగా బ్రహ్మోత్సవములు వారి కాలములోనే ప్రారంభించబడినవి. శ్రీరామనవమి రోజు శ్రీ సీతారాముల కళ్యాణం వైభవముగా జరపబడును. భక్తులు హారతులు కైంకర్యం చేయుదురు. ప్రతిరోజు ఊరేగింపు జరిపే అన్ని సేవలలో గరుడ సేవకు విశిష్ట ప్రాధాన్యత ఉంది. భక్తులు హారతులు కైంకర్యం చేయుదురు. భక్తులు భజనలు కోలాటాలతో ఉత్సాహంగా ఊరేగింపు జరుపుతారు. కామినేని వంశజుల ప్రస్తుత వారసులైన శ్రీ కామినేని ఉమాపతిరావు గారిని ఈ సంవత్సరం బ్రహ్మోత్సవములకు వ్రాతపూర్వక ఆహ్వాన పత్రముచే వెళ్ళి ఆహ్వానించగా అమిత సంతోషులై సతీసమేతముగా వచ్చారు. <S- <S-
ఉభయ దేవాలయాలను దర్శించారు. శివ కళ్యాణము నిర్వహించారు. గ్రామస్థులను భక్తులను ఉత్సాహపరిచారు. చైత్ర శుద్ధ పౌర్ణమి రోజున ఉభయ దేవాలయాల రథాల ఊరేగింపు వేలాది మంది భక్తుల మధ్య జరపబడును. చైత్ర పౌర్ణమి రోజున రథాలు రెండు రథాలు ఒకే రోజున జరుగుతుంటాయి కాబట్టి చుట్టుపక్కల ఏ ప్రాంతంలో లేని విధంగా రెండు రథాలు ఒకే రోజున ఒకే ముహూర్తంలో జరిగేటువంటి గ్రామం కాబట్టి రామారెడ్డి రథాల రామారెడ్డి అనేటువంటి ఒక పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈ దేవాలయాలకు సేవలు అందించడానికి వీలుగా అప్పటి దొరలు గోమకొండ దొరలు సుమారుగా 84 ఎకరాల భూమిని ఆ పరిపాటన వారికి కూడా ఇవ్వడం జరిగింది. వాటన్నింటినీ కూడా వాళ్ళు అనుభవిస్తూ ప్రతి సంవత్సరం కూడా దేవాలయ యొక్క కార్యక్రమాలకు వాళ్ళు అనేక సేవలు చేస్తున్నారు. వారికి కూడా చాలా ధన్యవాదాలు. దేవాలయం కూడా మారింది. పునర్నిర్మించడానికి దేవాలయ కమిటీ బాధ్యత చేపట్టింది. దీని తదుపరి ఇక్కడ గృహద్వారాలు నిర్మించాల్సి ఉన్నది. రాజగోపురాలు రెండు శివాలయం ఒకటి రామాలయం ఒకటి పెట్టడం కూడా జరుగుతుంది. గడి కూడా నిర్మాణం చేయాలని అనుకున్నాం. అయితే దీని యొక్క పూర్వ వైభవాన్ని మళ్ళీ తీసుకొచ్చి అటు దేవాలయాన్ని ఇటు గ్రామాన్ని కూడా పూర్తిగా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో మా కమిటీ దేవాలయ కమిటీ పూనుకున్నది. యొక్క దీవెనలతో మీ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పి విశ్వాసం మాకు. రామాలయం మరియు శివాలయానికి చెందినటువంటి 6 ఎకరాల 6 గుంటల భూమి వ్యవసాయ క్షేత్రం. ఇది రామాలయం యొక్క స్థిరాస్తి. ఇది ఈ మధ్య ఒక 3-4 నెలల క్రితమే ఈ భూమి అంతా కూడా డెవలప్ చేయడం జరిగింది. అడీలు కూడా పాతించడం, ఫెన్సింగ్ వేయడం, తర్వాత ఈ నాటు వేయించడం, 2 బోర్లు వేయడం, ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి ఇది భవిష్యత్తులో మనకు ఒక మంచి ఆదాయం అనగా రామాలయానికి శివాలయానికి ఆలయాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లి రాబోయే రోజులలో బ్రహ్మసోదనం రంగరంగ వైభవంగా చేసి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు సంస్కృతికి దీటుగా మన కళలకు దీటుగా రామాలయాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తూ మన భారతీయ చారిత్రకతకు ఆధ్యాత్మిక విలువలకు నిలయమైన ఈ ఉభయ దేవాలయాలను దర్శించి తరించాల్సిందే. తరతరాలుగా ఈ బ్రహ్మోత్సవములను నిర్వహిస్తూ రామారెడ్డి గ్రామము ధనధాన్య మాన్యంగా విలసిల్లునని ఆనాడే ఉమాపతభ్యుదయము శ్రీకృష్ణ విలాసములో వర్ణించబడెను.